గాలి కన్నా వేగంగా పయనించేది మరేతో కాదు మనస్సు. అత్యంత వేగంగా పయనించే వాటిలో మొట్టమొదటిది కాంతి అని రెండవది గాలి అని చెబుతారు. గాలి కన్నా కూడా వేగంగా పయనించేది మనస్సు అని ధర్మరాజు జవాబు చెబుతున్నాడు. కాంతి వేగము వాయు వేగము కొలతకు అందుతుంది, కానీ మనోవేగం ఎటువంటి కొలతలకు అందదు. అరక్షణంలో అన్ని ఖండాలను చుట్టిరాగల శక్తి మనస్సుకు ఉంటుంది. ఈ మనస్సు అనే పదార్థం భగవంతుడు మన మెడకు తగిలించిన గుదిబండ. జన్మకు మోక్షానికి మధ్య పెద్ద అడ్డుగోడ ఈ మనస్సే. బంధాలలో చిక్కుకోవటానికి, బంధాల నుంచి బయటపడడానికి కూడా మూలం ఈ మనస్సే. ఆధ్యాత్మిక సాధనలన్నింటి అన్నిటికీ ఏకైక లక్ష్యం మనస్సును జయించటమే. అదే ముక్తి. దీనినే మనోలయం, మనోజయం అంటారు. మనిషి మరణించినా మనసు మరణించదు. రకరకాల కోరికలను, వాసనలను, పుణ్యపాపాలను మోసుకుంటూ మరో జన్మకు సిద్ధం చేస్తుంది. ప్రారంధాన్ని జన్మ నుంచి జన్మకు భద్రంగా రవాణా చేస్తూ ఆటంతా ఆడిస్తూ ఉంటుంది. మాయ అంటే మరేదో కాదు, మనస్సే మాయ. గొప్ప గొప్ప ఋషులు, జ్ఞానులు కూడా ఈ మనసనే మాయను మాయ ముందు చిత్తైపోయారు. ఇంద్రియాలను తన చెప్పు చేతుల్లో ఉంచుకొని మనస్సు మన మీద ఎప్పుడూ స్వారీ చేస్తూనే ఉంటుంది. మనసు దేని మీదనైనా గాఢంగా లగ్నమైందంటే దానికోసం విధిగా మరో జన్మ ఎత్తవలసిందే. అయితే లేడిని గాఢంగా ప్రేమించి మరుజన్మలో లేడిగా పుట్టిన జడభరతుని కథే ఇందుకు ఉదాహరణ. ఇలా మనపై ప్రతి క్షణం స్వారీ చేసే మనస్సు వేగాన్ని నియంత్రించగలిగితే నిజమైన ఆనందాన్ని మనం పొందగలుగుతామని మనము గుర్తించుకోవాలి.